కాసేపట్లో సీతారామ ప్రాజెక్టు ట్రయల్ రన్ ప్రారంభోత్సవానికి మూడు పంప్ హౌసులు రెడీ. ఈ నెల 15న సీఎం రేవంత్ చేతుల మీదుగా ప్రారంభం. టెక్కెలలోని దువాడ ఇంటి ముందు బైఠాయించిన భార్య వాణి, కూతురు హైందవి విడాకులిచ్చేందుకు సిద్దమవుతున్న దువాడ శ్రీనివాస్, ఇంట్లో తమకు వాటా ఉందంటున్న వాణి. జిల్లాలో వరుసగా రైలు దోపిడీలు, భయాందోళనకు గురవుతున్న ప్రయాణికులు. చెన్నై ఎక్స్ప్రెస్, నర్సాపూర్ ఎక్స్ప్రెస్ ను టార్గెట్ చేసుకుని దోపిడీలు. ధవళేశ్వరం బ్యారేజీ నుంచి వృధాగా పోతున్న వరద నీరు, ఈ సీజన్లో ఇప్పటివరకు వృధాగా పోయిన 2000 టీఎంసీ. అంతర్వేది వద్ద సముద్రంలో కలుస్తున్న గోదావరి మిగులు జలాలు. ప్రకాశం బ్యారేజీ దగ్గర కృష్ణానదికి కొనసాగుతున్న వరద ఉధృతి. 62 లక్షల క్యూసెక్ల నీరు దిగువకు విడుదల. 3 లక్షల క్యూసెక్ల నీటిని సముద్రం పాలు. హర్యానా వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలు, గురుగ్రామ్లో ఎడతెరిపిలేని వానలకు లోతట్టు ప్రాంతాలు చలమయం. నీటితో రోడ్లపైకి వచ్చిన వరద నీరు. హర్యానాలోని అంబాలాలో వాన భీభత్సం, లోతట్టు ప్రాంతాలు రోడ్లు చలమయం. పలు ప్రాంతాలను ముంచెత్తిన వరద, రాకపోకలకు అంతరాయం. భారత రాష్ట్రపతికి తూర్పు తైమూర్ అత్యున్నత పురస్కారం, ఆర్డర్ ఆఫ్ తైమూర్ లేస్టే పౌర పురస్కారం అందుకున్న ముర్ము. భూపాల్కు చేరుకున్న భారత హాకీ క్రీడాకారుడు వివేక్ సాగర్, ఎయిర్పోర్ట్లో భారీగా స్వాగతం పలికిన ప్రజలు. ప్యారిస్ ఒలింపిక్స్లో కాంస్యం సాధించిన హాకీ టీం. అమృత్సర్లో గోల్డెన్ టెంపుల్ను సందర్శించిన భారత హాకీ టీం జట్టుకు ఘన స్వాగతం పలికిన పంజాబ్ మంత్రులు. ప్యారిస్ ఒలింపిక్స్లో కాంస్యంతో మెరిసిన ఇండియా.